नमस्ते, वेलकम टू जी 9 टॉप 10। कोड़ी कत्ति केसुपाई विजयवाड़लोनी एनआईए कोर्टलो विचारण जरिगिंदी। बेल इव्वालनी निंदितुडु श्रीनिवास कोर्टुनु अभ्यर्थिंचारु। बेल अंशं तम परिधिलो लेदनी एनआईए कोर्ट अतडिकी स्पष्टं चेसिंदी। ई अंशंपै सुप्रीम कोर्टुकु वेल्लालनी न्यायस्थानं सूचिंचिंदी। ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్య సాయిబాబా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ను వర్చువల్గా ప్రధాని ప్రారంభించారు. కోట్ల మందికి సత్య సాయిబాబా ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రపంచానికి ఆయన సేవా మార్గాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం దేశభక్తి అసమానమైనవని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం తరహాలోనే అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో ఎంతో స్ఫూర్తి రగిల్చిందని తెలిపారు. అల్లూరి వంటి మహనీయులు చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలని పిలుపునిచ్చారు. తనను అణిచివేసేందుకు ఎన్ని అభియోగాలు మోపినా అరెస్టు చేసి జైల్లో వేసినా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని పాకిస్తాన్ మాజీ ప్రధాని పిటిఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తాను బయట ఉంటే తన పార్టీ ఎంతో బలపడుతుందని వారిలో భయం ఉందన్నారు. అందుకే జైల్లో పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ హైకమాండ్ ఆయనకు తగిన బాధ్యతలను అప్పగించింది. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఆయన్ను నియమించింది. తద్వారా ఆయన సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోనుంది. అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో తెల్లపొడి కలకలం సృష్టించింది. దీంతో ఆ భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ మిస్టరీ పొడిపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు. తెలుపు రంగులో ఉన్న పొడిని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్వేత సౌధంలోని వ్యక్తుల్ని కొద్దిసేపు సురక్షిత ప్రదేశంలోకి తరలించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మూగ జీవాల పట్ల కరుణ ప్రదర్శిస్తారు. వాటి హక్కుల కోసం తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు. ఆయన తాజాగా ఇన్స్టాగ్రామ్లో వేదికగా ఒక అభ్యర్థన చేశారు. ఈ వర్షాకాలంలో వీధి కుక్కలు ఇతర మూగ జీవాల కోసం తాత్కాలిక షెల్టర్ కల్పించాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఇరిటేషన్ స్టార్, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్ అని విమర్శించారు. సీఎం జగన్ ఇన్ఫర్మేషన్ స్టార్ అని అన్నారు. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా జగన్కే సాధ్యమని ఆమె చెప్పారు. బీజేపీ అంటే బాబు, జగన్ పవన్ అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను మొదలుపెట్టినా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పవన్ వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. టీడీపీ వైసీపీ జనసేనలు బీజేపీకి బి టీం పార్టీలని దుయ్యబట్టారు. మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. తన ఫోటోను తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఉపయోగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. తన భావజాలానికి ద్రోహం చేసిన వారు, తన అభిప్రాయాలతో విభేదించేవారు, సైద్ధాంతిక విభేదాలు ఉన్నవారు తన ఫోటోను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. తాను జాతీయ అధ్యక్షుడిగా, జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీ మాత్రమే తన ఫోటోను ఉపయోగించుకోవాలని అన్నారు. ఇవి ఇవాల్టి జీ 9 టాప్ 10. చూస్తూనే ఉండండి జీ 9 న్యూస్.